నా విజయం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి చెప్పా. కాని ఒక వ్యక్తి గురించి చెప్పకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడంటూ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గురించి చెబుతూ శ్రీధర్రెడ్డి కన్నీరు పెట్టారు. ఎందుకు చెప్పలేదంటే ఆ వ్యక్తి బయటవాడు అయి ఉంటే ఎప్పుడో చెప్పి ఉండేవాడినని, కాని ఆ వ్యక్తి నా తల్లి కడుపున నా తరువాత పుట్టినోడు గిరిధర్రెడ్డి అని చెప్పగానే నాయకులు కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. జై గిరన్న, జై జై గిరన్న అంటూ నినదాలు మోతమోగించారు. తన తమ్ముడు గిరి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా ఏమన్నారు ఆయన మాటల్లోనే విన్నాం. అనేక సంస్థల గురించి చెప్పా, నా కోసం పనిచేసిన సంస్థలు, వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా. పేర్లు చెప్పాలంటే కొన్ని వందలు, యాభైలు, పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర, బూత్ ఇన్ఛార్జి దాకా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడయి ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని, కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత పుట్టినోడు. నా తమ్ముడు కాబట్టి, నా తమ్ముడు కదా, నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే చెప్పకూడుకుంటే దేవుడు క్షమించడు. కానీ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళా వాడు అంటే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈరోజు ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతామంటే అన్నా నేనున్నానని, వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు. వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కోటమిరెడ్డి గిరి నా తల్లిదండ్రులంతో నా భార్య బిడ్డలంతో అంతకంటే ఎక్కువ అని మాత్రం. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా మనం క్షమించదని చెప్పని మనం చెప్తున్నాం. ఇక ఈ 16 నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేవలు కాకుండా నా భార్య, నా ఇద్దరు కుమార్తెలు. ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి 2 సార్లు వాళ్ళు వెళ్ళింది. ఆఖరి 20 రోజులు వాళ్ళు పెట్టిన 400 ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు. కానీ ఈ 16 నెలలుగా నా భార్య, నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు, నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ, ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ల నుంచి ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు. నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు, నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది, సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ కర్కశ దుర్మార్గ బ్లాక్ మెయిలింగ్. నా బిడ్డలకు ఒకే మాట చెప్పాను, తిరగబడదాం, పోరాడుదాం, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. ఈ పని చేస్తారని నాకు తెలుసు, అన్నింటికీ తెగించి వచ్చా. నా బిడ్డలుగా, నా భార్యగా మీరు తెగించారా? ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా? రా తెలుసుకుందాం, పిలవండి ఎనీ సెంటర్, అది పులివెందులైనా ఓకే, ఇబ్బంది లేదు, ఎక్కడికి తెలుసుకుందాం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత నా భార్య, నా కుమార్తెలు తెగించి పోరాటం చేశారు. ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు, ఆత్మీయ సమావేశాలు తెలుసు, కానీ వాళ్ళు ఈ 16 నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే, నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గులు. నేను అడుగుతున్నాను మురళి గారు, టీవీ నాని మురళి గారు, దేవా గారు, బాలకృష్ణ గారు, మనందరూ అడుగుతున్నాం, రాజేష్ గారు, అందరిని అడుగుతున్నా, అందరినీ మొత్తం అందరిని అడుగుతున్నా, మీ మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి, మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు, ఎంత దుర్మార్గం తప్పు. అయినా కూడా నా భార్య, నా ఇద్దరు బిడ్డలు, నా ఇద్దరు అల్లుళ్ళు
తెగించి పోరాటం చేశారు. పోరాటం మా రక్తంలో ఉంది. వయసు సహకరించలేదు కానీ 18 సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవుడు నా మనవరాలు కూడా అదే పోరాటం చేసి ఉండేవాళ్ళని రాజకీయ పచ్చదనం చేస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైన విజయం, అద్భుతమైన విజయం అందించినటువంటి ప్రజలందరికీ, నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో, నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించగలను, ఏ మీడియా సంస్థ కూడా. రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా, అయ్యా నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పారు. దాదాపు 90% మంది అర్థం చేసుకున్నారు. కాబట్టి మీడియా మిత్రులారా, ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు, కానీ మీ కోటరెడ్డి సదారెడ్డి 365 డేస్ మీ కుటుంబ సభ్యులకు ఉండేవాడు. ఆ రోజు నా పనుల ఒత్తిడిలో, నా అవసరాల ఒత్తిడిలో, అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేకపోయాను. కానీ ఎప్పటికీ మీ కోటరెడ్డి సదారెడ్డి ఉపయోగపడతాడు. గత 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను, నేను ఏదో ఉత్తరించానని చెప్పాను, కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కావడం ఉన్నాను, అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తాం. మరోసారి రూరల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. నా బాధ్యత పెంచారు. 1,000 కోట్ల కోటీశ్వరుడి మీద అతి భారీ మెజార్టీ అందించారు. 26 డివిజన్లో 18 గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామం తేడా లేకుండా ఓటేశారు. దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకొని 10 కాలాల పాటు మీ గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతసేపైనా సార్ మీ ఇష్టం. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.